రైతు సోదరులకి విజ్ఞప్తి. ఈ మధ్యకాలంలో రైతులు ఈ డ్రమ్ సీడ్ కానీ ఎదవరి కానీ లేదంటే యద పద్ధతిలో అవలంబించడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఈ యద పద్ధతులు ఎక్కువగా అవలంబించడం వల్ల సేలలో అంటే పత్తి సేలు మిరపలో ఏ విధమైనటువంటి రకరకాల కలుపు జాతులు ఉద్భవిస్తున్నాయో అదేవిధంగా ఈ వరి సేలలో కూడా అటువంటి రకరకాల కలుపు జాతులు ఉద్భవించడం అనేది జరుగుతుంది. ఇటువంటి మొండి జాతి కలుపుని నాశనం చేసేందుకు మార్కెట్లో ఏ ఒక్క కలుపు మందు కానీ అన్నిటిని సమర్థవంతంగా నివారించేటట్టుగా లేదు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా రైతులు ఏమేమి చేస్తున్నారంటే ఒక రకానికి అంటే ఒక రకమైన కలుపు మందు ఒక దాని మీద ప్రభావంతం చూపుతుంది, ఇంకొక రకమైనటువంటి కలుపు మందు ఇంకో దాని మీద ప్రభావం చూపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆకు జాతి మీద సమర్థవంతంగా చూపిస్తే కొన్ని వరి జాతి మీద, అట్లానే ఈ సారీ గడ్డి జాతి, ఈ కొన్ని ఈ గడ్డి జాతిలోనే కొన్ని రకాలైనటువంటి కలుపు జాతులు అయినటువంటి ఏదైతే మనము ఏమనుకో గణపుల గడ్డి అంటారు, ఆ గణపుల గడ్డి అట్లాంటి వేరు వేరు ప్రాంతాలలో వేరు వేరు పేర్లతో పిలవచ్చు, అటువంటి వాటిని మనకు సమర్థవంతంగా నివారించలేకపోవడం వల్ల ఏ ఒక్క గడ్డి మిగిలిపోయినప్పటికీ రైతు అనే అసహనానికి గురి అయ్యి కొంత ఆ దిగుబడి మీద ఎఫెక్ట్ చూపుతుందనే భావనతో రకరకాల కలుపు మందు అంటే ఒక్కొక్క కలుపుకి ఒక్కొక్క రకమైనటువంటి కలుపు మందును కలుపుతుంది జరుగుతుంది. అంటే ఉదాహరణకు వచ్చేసరికి ఎలాగ కలుపుతున్నారంటే తుంగకు ఒక రకమైన మందు, గడ్డి రైతులో కొన్ని రకాల గడ్డి జాతులకు ఒక్కొక్క మందు, అదేవిధంగా ఈ గణపుల గడ్డికి ఒక రకమైన మందు, దారకకి వెడల్పోయినటువంటి ఆకు జాతికి ఒక రకమైనటువంటి కలుపు మందు, అదేవిధంగా ఇన్ని రకాల కలుపు మందులు కలిపి మళ్ళీ పొలం ఎరుపు రాకుండా అని మళ్ళీ ఒక రకమైనటువంటి ఏదో ఒక మందు కలపడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది రైతులు ఇంకా మన తెలివిగా ఏం చేస్తున్నారంటే వీటన్నిటిని కలుపుతున్నాం, వీటితో పాటు పురుగు మందు కూడా కలిపితే ఈ స్ప్రేలో మేలిపోతుందని దానికి ఇంకో పురుగు మందు కూడా స్ప్రే యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా యాడ్ చేయడం వల్ల ఒక మందు ఇంకో మందు అలా మిక్స్ అవ్వడం వల్ల అవి ఏం జరుగుతున్నాయో తెలియదు, లోపల రియాక్షన్ జరగచ్చు లేదంటే కెమికల్ ఒక మందు ప్రభావం ఇంకో దాని మీద అనేది అది ఎక్కువ జరిగేలా చేయొచ్చు తక్కువ జరిగేలా చేయొచ్చు, ఏ విధంగానైనా ఉండొచ్చు వాటి యొక్క ప్రభావం అనేది. ఇప్పుడు నాలుగు రకాలు మీరే మన ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం బ్లూ ఇంక్ని రెడ్ ఇంక్ని కనుక కలిపినట్లయితే మూడో ఇంకు బ్లాక్ ఇంకుగా తయారవుతుంది. అంటే చూడండి, మనం ఇక్కడ బ్లాక్ ఇంక్ అనేది మనం తయారు చేయలేదు కానీ రెండు ఇంకులు కలిపినాం బ్లాక్ ఇంక్ వచ్చింది. అదేవిధంగా మనం నాలుగు రకాల టెక్నికల్ ఉన్నటువంటి మందుల్ని మనం ఒక దాంట్లో కలిపినప్పుడు అది ఏ విధంగా మారుతుందో అనేది ఎవరికి తెలుస్తుంది? మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి, ఎందుకంటే అవన్నీ కలుపు మందులే అని చెప్పేసి మనం ఎవరినన్నా సమర్థించడానికి ప్రయత్నిస్తే కనుక, ఇప్పుడు ఒక రైతు ఒక యూరియా కట్టని కానీ అంటే ఒక 50 కేజీల బస్తాని అవలీలగా ఎత్తుకొని వెళ్ళగలడు. అటువంటి రైతుకి మనం 50 కేజీల బస్తాని ఎత్తినాం, అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు, అతనికి ఇంకో బస్తా ఎత్తినాం అదేవిధంగా, కానీ కొంతవరకు భారంగా మోయగలడు. కానీ అతనికి ఇంకో బస్తా ఎత్తినాం, మూడో బస్తా ఎత్తినప్పుడు అతని పరిస్థితి ఏంది? అదే అతనికి నాలుగో బస్తా ఎత్తినప్పుడు అతని పరిస్థితి ఏంది? అంటే ఆ విధంగా మీరు ఆలోచించండి. ఒక మొక్క వరి మొక్క అనేది ఒక కలుపు మందును తట్టుకోగలదు, అదే డోసేజ్ అంటే మళ్ళీ దానికి ఇంకో డోసేజ్ ఇచ్చి దానికి మూడో డోసేజ్ అంటే నాలుగు రకాల డోసేజ్ ఇచ్చినప్పుడు ఆ మొక్క అనేది ఏ విధంగా తట్టుకోగలుగుతుంది? ఆ మొక్క తట్టుకునే అంటే అది ఎదుగుదల ఆగిపోవడము లేదంటే మొక్క చనిపోవడము పిలక రాకపోవడము ఇలాంటివన్నీ ప్రభావాలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ దీన్ని అర్థం చేసుకొని మీ జాతులు అంటే మనము ఏదైతే మీరు కలుపు మందు కొట్టాలి అనుకున్నప్పుడు మీరు గమనించాల్సింది ఒకటే, పక్కన వాళ్ళు కొట్టారు తేటగుంది అనే కాన్సెప్ట్ వదిలేసేయండి. మీ పొలంలో మీరు తిరగండి, మీ పొలంలో ఎటువంటి కలుపు ఎక్కువగా ఉంది, ఎక్కువగా ఉన్నదానికి ప్రియారిటీ ఇవ్వండి. మీ పొలంలో పలాని కలుపు ఎక్కువగా ఉందనుకోండి, సపోజ్ దానికి సంబంధించి ఏదైతే పోతుందో అవి దానికి సంబంధించిన రెండు రకాల కలుపు మందులు మీరు వాడుకున్నట్లయితే మ్యాక్సిమం అంటే చూడండి 80% పో, మీకు ఒక స్ప్రేతోనే అంత పోవాలని చూడకండి. మ్యాక్సిమం మార్కెట్లో ఉన్న మందులు ఏ మందైనా నామినిగోళ్ళతో కలిపి పిచికారీ చేసినప్పుడు 80% వరకు కలుపులు పోతున్నాయి, ఒక 20, 50, 10% కలుపులు మాత్రమే మీ సేలల్లో మిగులుతున్నాయి. ఈ వరి సేలల్లో ఆ విధంగా మిగిలినప్పుడు ఎక్కడెక్కడైతే
ఆ కలుపు ఏ రకమైనటువంటి కలుపు మిగిలి ఉందో ఆ కలుపును బట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి డీలర్ని సంప్రదించి లేదంటే తెలిసినటువంటి కంపెనీ పర్సన్లతో మాట్లాడి ఏ దానికి అప్పుడు మీరు చర్చించండి. మిగిలిన కలుపుకి ఏది ఏ అంటే దేనికి షూట్ దేని ఏ మందుకు పోతుంది అనేది చూసి అది కూడా మళ్ళీ రెండోసారి పొలానికి మొత్తానికి స్ప్రే చేయకండి. మీరు చిన్న పంపులు ప్రతి ఒక్క రైతులు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో మాకు పంపులు ప్రతి ఒక్కరు చూడండి ఛార్జింగ్ పంపు అందరికీ అవైలబిలిటీ ఉన్నాయి. ఛార్జింగ్ పంపు కనుక మీరు తీసుకున్నట్లయితే పురుగు మందుల కానించి మనకి కలుపు మందులు ప్రధానంగా కలుపు మందులు మిస్ అయిన దగ్గర మనకి కొట్టుకోవడానికి మీరు చూడండి ఒకసారి పది మనకి 10 ఎకరాలలో అంటే ఎకరంలో మనకి అంతటా ఉండదండి కలుపు లేదంటే ఎకరంలో అంతటా ఉండదు. ఎక్కడైతే మిస్ అయిందో ఎకరంలో ఏమైతే ఒక పంపు పడుతుంది అదే 10 ఎకరాలు అయితే 10 పంపులతో అయిపోతుంది. ఈ విధంగా మనం రెండోసారి కనుక ఎక్కడ కలుపు ఉంటే అక్కడ మాత్రమే స్ప్రే చేసుకున్నప్పుడు దీనివల్ల మనకి కొంత శ్రమ అవ్వచ్చు కానీ డబ్బు ఆదా అవుతుంది. అదేవిధంగా అంటే మనకి వరి పంటకి ప్రధానంగా ఎటువంటి హాని అనేది జరగదు. ఈ విధంగా మనం కనుక చూసుకున్నట్లయితే మనం చాలా వరకు బెటర్గా ఉంటుంది. అంతకీ మళ్ళీ ఏమైనా అనిపిస్తే మనకి ఆ పంట కాలంలో అంటే మూడోసారి కనుక అప్పుడు మనకి మొత్తం మీద అంటే అప్పుడు ఎకరానికి ఒక పంపు పట్టినట్టయితే మళ్ళీ రెండోసారి కానీ మూడోసారి కానీ ఇప్పుడు 3 ఎకరాల పేరు మీద కూడా ఒక పంపు పట్టినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఎక్కడైతే మిగులుతుందో అక్కడ మాత్రం మనం కొట్టుకుంటూ పోతుంది. బ్యాటరీ పంపు ద్వారా అయితే మనకి ఈజీగా ఉంటుంది. వేరే వల్ల మనకి ప్రతి ఒక్క బ్యాటరీ పంపు మనకి ఇంకా ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి రైతు అలా కాకుండా ఇప్పుడు మార్కెట్లో మనకి అన్ని ఒకేసారి పోవాలి అన్ని కొట్టేస్తే మళ్ళీ మళ్ళీ పంపు రారు ఆ విధంగా ఆలోచించి టైం వేస్ట్ అనుకుంటే మనకి ఇప్పుడు చూడండి రైతులు అంత కష్టపడి వ్యవసాయం అంటేనే శ్రమతో కూడుకున్నటువంటి పని కాబట్టి రైతు మనమంతా రైతులమే కాబట్టి ఒకసారి ఆలోచించి ఏ విధమైనటువంటి అంటే మనకి పంటకు కానీ పర్యావరణానికి కానీ ఇబ్బంది లేకుండా మనం ఈ విధంగా మనం పంటలు పండించుకోవడం అనేది చాలా అనువైన పద్ధతి. మీరు ప్రధానంగా చూడండి ఇప్పుడు నేను పైన వేసే పిక్చర్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అన్ని రకాల కలుపు మందులు కలిపి కొట్టడం వల్ల అవి ఈ విధంగా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా మనం పంట పొలాలని నాశనం అంటే మన చేతుల ద్వారా మనమే నాశనం చేసుకోవడం కన్నా మనం ఆలోచించి చేసుకోవడం అనేది చాలా ఉత్తమం అనేది నేను ఒక రైతుగానే మీకు చెప్పడం అనేది జరుగుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీకు నచ్చినటువంటి ఏదైనా సలహాలు ఉంటే ఖచ్చితంగా మీ తోటి మనకి కింద కామెంట్ బాక్స్లో మనం కనుక పెట్టినట్టయితే ఇతర రైతులకు కూడా ఉపయోగపడతాయి. ఓకే అండి, ధన్యవాదాలు. మీకు ఏ కలుపు మందు ఏ కలుపుల్ని సమర్థవంతంగా నివారిస్తుంది దేని మీద పనిచేయదు అనేది డీటెయిల్డ్ మరొక వీడియోలో నేను చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.